మాజీ మంత్రివర్యులు మోత్పల్లి నరసింహ గారు ఉన్నారు. నమస్తే మోత్పల్లి నరసింహ గారు. సో మీరు ఇప్పుడు ఏదైతే మాదిగలకు అన్యాయం జరుగుతుందని పార్లమెంటు సీట్లలో ఏదో చెప్పారో దానిపైన మీరు ఏం చెప్తారు సార్? లేదు, మాదిగలకు నిన్న కేటాయించినటువంటి కేటాయింపులు చూసిన తర్వాత చాలా బాధను నేను వ్యక్తం చేస్తూ ఉన్నా. మాదిగలను విస్మరించారు, మాదిగలను అవమానపరిచేటువంటి పద్ధతిలో నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని విరమించుకోవాలి. మాదిగలకు కూడా పార్లమెంటుకు పోయేటువంటి అవకాశాన్ని కల్పించాలి. మాదిగలు కూడా పార్లమెంటులో కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం కల్పించడమే కాక సమాజంలో సమన్యాయం అనేటువంటి చేయాల్సినటువంటి అవసరం పార్టీల మీద ఉంది. ముఖ్యంగా ఈ బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. తప్పకుండా మరొకసారి పునరాలోచించి మాదిగలకు ఈ 3 సీట్లలో ఖచ్చితంగా వాళ్ళకు కూడా మాదిగలకు కూడా అవకాశం ఇచ్చి పార్లమెంటుకు పంపాలని. మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మీరు అడగడం జరిగిందా? అడిగాను. సో అప్పుడు పార్టీని అడిగినప్పుడు ఏం చెప్పారు? పార్టీని అడిగాను, ఇవ్వలేదు అంతే. ఇంకా చెప్పేది ఏముంది దానికి? ఇవ్వకపోతే ఇట్స్ ఆల్రెడీ మేము పనిచేసాం కదా, అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసాం. సో ఇప్పుడు మీకు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్లో సీట్ దొరకకపోతే మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? నాకు దొరకకపోతే అవసరం లేదు, నాకు దొరకకున్నా పర్వాలేదు. నా జాతికి ఇస్తే చాలు, మాదిగ జాతికి ఇస్తే చాలు, ఎవరికని. అంటే మీరు ఏదైతే కోరుకురో వరంగల్ సీట్ మీరు అది రాలేదని చెప్పేసి మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారనుకోవచ్చా? ఇక అలా వాళ్ళ బుద్ధిని బట్టి ఉంటుంది. నేను అనుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే నాకు అవసరం లేదని అంటున్నా కదా, ఇక్కడ జాతికి ఏమనేది నేను కోరుతా ఉన్నా. మీరు ఈ అంశాలపై మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెద్దలను కానీ ముఖ్యమంత్రిని కానీ కలవడం ఏమైనా జరిగిందా? మళ్ళా ఇంతకుముందు కూడా చెప్పాను, ఆయన కలవడానికి నేను ప్రయత్నం చేశాను, కానీ వారు కలవలేకపోయారు. కలిస్తే మంచిది, మమ్మల్ని పిలిస్తే పోతాం, మేము వెళ్ళి వెళ్ళి మాట్లాడతాం. నుంచి కోరుకోవడం జరిగింది మీరు ఏంటిది? నేను వరంగల్ నుంచి. వరంగల్ నుంచి. సో వరంగల్ ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడం ఒకరికి ఇవ్వడంతో దానిపైన మీకు ఏమన్నా? నాకేం లేదండి, నేను మీరు గంత చిన్న ఆలోచన చేయకండి. నా జాతికి అన్యాయం జరిగింది, మాదిగలకు అన్యాయం జరిగింది, మాదిగలకు ఇవ్వాలనేదే నా డిమాండ్ తప్ప మరొకటి కానీ. మరొక అంశం ఏంటంటే మందక్ష మాదిగ ఏదైతే ఉన్నారో మాదిగలందరూ బీజేపీ ఓట. అరే మా ఆయన ఆయన ఇంట్రెస్ట్, ఆయన వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఆయనకు ఉండొచ్చు. ఆయన వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఆయనకి ఏమన్నా ఉండొచ్చు, దాని మీద నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో బీజేపీ మళ్ళీ వస్తే రిజర్వేషన్ తీసేసామంటారు, దీనిపై మేము ఎవరు అన్నారు అట్లా? బీజేపీ వాళ్ళు చెప్తున్నారు రిజర్వేషన్ ఏది నాకేమి, నేను చూడలేక. సో మొత్తంగా ఫైనల్గా మీరేం కోరుకుంటున్నారు? ఫైనల్గా మాదిగలకు కేటాయించాలి, లేకపోతే పార్టీ నష్టపోతుంది. అంటే నష్టపోతుంది అంటే ఎలా నష్టపోతుంది? మీరు రేపు ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు వేయాలి కదా. రేపు కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తారు అనుకోవచ్చు దీని ద్వారా? నువ్వు హెచ్చరించడానికో బుజ్జగించడానికో ఏదన్నా అనుకో, ఇక్కడ పాయింట్ ఏంటంటే మాదిగలకు ఇవ్వకపోతే ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులకు ఇబ్బంది జరుగుతుంది, పార్టీకి నష్టం అని చెప్తారు.